వందే మాతరం. నాన్నగారు నమస్కారం. శుభాశిష్యం. ఈరోజు డిసెంబర్ 14 స్వామి వివేకానందుల వారి సూక్తి. పద్మం వికసించినప్పుడు దానిలోని మకరందం కోసం తేనెటీగలు వాటంతటవే వస్తాయి. అదేవిధంగా మీలోని సౌశీల్యం అనే పద్మాన్ని పూర్తిగా వికసించనివ్వండి, అప్పుడు ఫలితాలు వాటంతటవే చేకూరుతాయి. పద్మం వికసించినప్పుడు దానిలోని మకరందాన్ని సేవించడానికి తుమ్మెదలు వాటంతటవే వస్తాయి. అదేవిధంగా మీలోని సౌశీల్యాన్ని వికసించనివ్వండి, ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఇందులో పద్మం వికసించినప్పుడు మకరందం తేనెపొట్లుగా జారుతూనే ఉంటుంది, తుమ్మెదలు వస్తాయి. ఇక్కడ ఎక్కడ దయచేసి తుమ్మెదలను రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అని ఒక ప్రకటన కానీ, పద్మం వికసించగానే తేనెపొట్లు కిందికి కారవలసిందిగా కోరుతూ ఉన్నాం అనే ప్రకటన కానీ ఉండదు. అంత సహజంగా జరుగుతుంది, అంత సహజంగా జరిగిపోతుంది. పని ఫలితం అంత సహజంగా జరిగిపోవాలి, పని ఫలితం అంత సహజంగా జరిగిపోవాలి. దాన్ని మనం ఆశించి చేయడం కాదు. అలా జరగాలంటే సౌశీల్యం ఉండాలి. సౌశీల్యం అనే మాట దేని నుంచి వచ్చింది? సుశీల అనే పేరు నుంచి వచ్చింది. అమ్మాయిలకు పేరు పెడతారు సుశీల, అంటే మంచి శీలము కలిగినది. శీలం అంటే ప్రవర్తన, సత్ప్రవర్తన. అమ్మాయిల శీలం అనగానే కేవలం ఏదో ఒకే భర్తతో కాపురం చేయడం, లైంగిక బంధం గురించి మాట్లాడదు, అది చాలా పొరపాటు. సౌశీల్యం అనేది అమ్మాయిలకు ఎంత ముఖ్యమో అబ్బాయిలకు అంతే ముఖ్యం. ఇక్కడేం మినహాయింపులు లేవు. పైగా ఇది లైంగిక బంధానికి సంబంధించింది మాత్రమే కాదు, అది ఒక విషయం. అందులో అబద్ధం ఆడకుండా ఉండడం సౌశీల్యం, అనుకున్న సమయానికి పనిచేయడం సౌశీల్యం. అదేమిటది శీలం అనగానే ఏదో ఒక అర్థమే చెబుతున్నారు? అది ప్రధానమే కావచ్చు, కానీ అది ఒక్కటే చెప్పక్కర్లేదు. ఇంకా మన దేశంలో ఏదో ఒక దౌర్భాగ్యం ఏంటంటే, పురుషుడు తప్పు చేస్తే తిట్టే తిట్లలో మహా అయితే అథవా ఏదో ఉంటుంది. అక్కడ స్త్రీని తిట్టాల్సి వస్తే ఖచ్చితంగా శీలాన్ని అనుమానించి తిట్టే తిడతారు. ఎందుకు అది? అది వారికే ముఖ్యమా, వీరికి అక్కర్లేదా? ఇద్దరికి ముఖ్యమే, ఇద్దరికి ఒక భర్త అనేది అంత ముఖ్యం, ఒక భార్య అనేది కూడా అంతే ముఖ్యం. సౌశీల్యం కేవలం భార్యాభర్తల అనుబంధానికి, లైంగిక బంధానికి సంబంధించింది కాదు. నువ్వు ఒక మాట ఇచ్చావు, దాన్ని కట్టుబడడం సౌశీల్యం, కట్టుబడకపోవడం దుశ్శీలం. అంతేనా, దుర్యోధనుల్లో కామవాంఛలేమి పెద్దగా లేవురా, వాడేమి ఎవరిని అత్యాచారాలు చేయలేదు. కానీ వాడు సౌశీల్యం అని అనగలవా? ఎలా అంటాం? వాడికి అసూయ ఉంది, అహంకారం ఉంది, అవి వీటికంటే ప్రమాదం. ఈ అహోకామ వంచలు ఎప్పుడు 70 ఏళ్ళకి ఆగుతాయి, అవి ఎప్పుడు ఆగవు. అందుకే తిరుపతి వెంకట గౌలు అంటారు, అతడు అంధుడు ఇతడు దుర్మదాంధుడు, ఇరువురులో అతడైనా ఏమో అంటారు. ధృతరాష్ట్రుడు అంధుడు, దుర్యోధనుడు దుర్మదాంధుడు. అంధుడికి ఆపరేషన్ చేసి కళ్ళు తెప్పించవచ్చు, దుర్మదాంధుడిని ఏం చేయలేము. అందుకే ఇరువురులో అతడైనా ఏమో అంటారు. అంటే ఇప్పుడు అరిషడ్ వర్గాల్లో దేన్ని చేయించకలేకపోయినా అది సౌశీల్యం. అంతే, ఒక్క శీలానికి ఏదో అనగానే ఒక అర్థం చెప్పేసి ఊరుకోకూడదు. అక్కడ ఆ అరిషడ్ వర్గాలను జయించి దేనికైనా కట్టుబడి ఉండడం మనోనిగ్రహం అనే దాంతో ఉంటే ఆ సౌశీల్యం నీకు అన్నింటినీ తెచ్చిపడుతుంది. పద్మం వికసించగానే మకరందం ఇలాగ బొట్లు బొట్లుగా జారిపడినట్టే చాలా సహజం, ఎందుకంటే మకరందం అంతకుముందే తయారై ఉంది. అలాగే నీ సత్ప్రవర్తన అనే దాంట్లో ఫలితాలు తయారై ఉన్నాయి. నీ సత్ప్రవర్తన అనే పద్మంలో ఫలితాలు తయారై ఉన్నాయి లోపల. పద్మం వికసించగానే తేనెబొట్లు జారిపడినట్టే నీ సౌశీల్యం వికసిస్తే ఫలితాలు బయటకు వస్తాయి. అవి నీలోంచే వస్తాయి, మనిషిలోంచే వస్తాయి, సమాజ రూపంలో కనబడతాయి. దాన్ని భర్తృహరి సుభాషితాల్లో అద్భుతంగా చెబుతాడు. అతనికి వార్ధి కుల్యయగు అగ్ని హిమంబగు మేరు శైల మంచిత శిలలీల నుండు మదసింహము జింకత రంగు తల్చు కోపిత పని పులదండయగు భీష్మ విషంబు సుధార సంబగు క్షితిజ నసంబగు శిశీలమదెవ్వని ఎందు శోభిలున్. ఆ సుశీలం సౌశీల్యం అనేది ఉన్నవాడికి, సత్ప్రవర్తన అనేది ఉన్నవాడికి అతని ముందు వార్ధి సముద్రం కాలమైపోతుందట, అగ్ని మంచుగడ్డలా మారుతుందట. మేరు శైల మంచిత శలలీల నుండు, మేరు పర్వతం ఓ చిన్న గట్టులా అయిపోతుంది, గుట్టలా అయిపోతుందట. అగస్త్యుడి ముందు అయిందా లేదా? అంటే పర్వతాలు ఏదో వచ్చి కింద పడతాయి అని కాదు. అక్కడ సమాజంలో పర్వతంగా ఎదిగిపోయిన జమీందారులు నాయకులు ఉంటారే, వాళ్ళందరూ ఏమిటో ఈయన కనపడగానే కాలువ పడిపోతారు. ఇది లెక్క. అటువంటి మహాయోగులు, అది పర్వతం కిందకు పడడం అంటే పర్వతం వచ్చి ఇలా డాయన సినిమాలు దిగినట్టు దిగదు. అక్కడ ప్రతీకాత్మకంగా చెప్పారు, ప్రతీకాత్మకంగా చెబుతారు. పర్వతాలంత మనుషులు, సముద్రం అంతగా నిన్ను భయపెట్టే సమస్య ఓ చిన్న బోధ అయిపోతుంది. పని ఒక పావు కూడా అతని ముందు పూలదండ అయిపోతుంది, విషం సుధారసం అయిపోతుంది. మీరాబాయి
పరమభక్తితో ప్రపంచాన్ని జయించేసింది, కృష్ణ పరమాత్మను వశం చేసేసుకుంది. ఆవిడకు స్వయంగా ఇంట్లో వాళ్లే విషం పెట్టారు, ఆ విషం తాగేసింది హాయిగా కృష్ణుడు తలుచుకొని, అది అమృతం అయిపోయింది. సౌశీల్యం అంత గొప్పది. దాన్ని దయచేసి లైంగిక బంధం అనే అర్థంలోను మాత్రమే వాడద్దు, అనేక విషయాలకు సంబంధించింది. చాలా సందర్భాల్లో సౌశీల్యం అనగానే ఏదో ఒకటి రెండు అర్థాలే తీసుకునే పరిస్థితి కనబడుతున్న చాలా చోట్ల, కానీ సౌశీల్యం అంటే అనేక రకాల సద్గుణాల సమ్మేళనం అనేది మనకి ఈ సూక్తి ద్వారా సందేశంగా తెలుస్తూ ఉంది. ఆ సద్గుణాలన్నింటినీ పెంచుకునే ప్రయత్నం చేసి అరిషడ్ వర్గాలని క్రమంగా జయించే ప్రయత్నం చేస్తే అప్పుడు నిజంగా ప్రపంచం అంతా పాదాక్రాంతం అవుతుంది. వివేకానందుల వారి ముందు నిజంగా ప్రపంచం ఎలా పాదాక్రాంతం అయిందో ఆ స్థాయిలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలనే సందేశం ఈరోజు మనకి సూక్తి ద్వారా అందుతోంది. రేపు డిసెంబర్ 15వ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంకారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.